ఎగ్జైటెడ్ గా ఉన్నారా మరి ఇవాళ సండే స్కూల్లో ఏం జరగబోతుంది ఏంటి విశేషాలు చూద్దామని. అలంకృత వద్దా స్టార్ట్ చేద్దా స్టార్ట్ చేద్దామా మీ చెల్లెది అలంకృత మీ చెల్లెది నాన్నా నిద్రపోతుందా ఓకే ఓకే చేస్తుందామా సండే స్కూల్ వింటున్నాడు విలియం ఓకే ఇసోకే పిల్లలు మనం స్టార్ట్ చేసుకుందామా సండే స్కూల్ ని వచ్చేయండి అయితే మరి ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం మరి ప్రేయర్ అంటే ఏం చేయాలి ఏమో చెయ్యాలి కదా పిల్లలు ఏం చేయాలి పాని యొక్క పిల్లలు అయితే టప్ప టప్ప చేస్తారు టక్క టక్క చేస్తారు వెరీ గుడ్ సెలీనా వెరీ గుడ్ నన్నా జయంతన్ సోనిక వీడియోస్ ఓపెన్ చేసేయండి నన్నా అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి అందరు కూడా ఏకీభవించండి ప్రార్థనలు ఓకే పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ప్రభా ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఈ దినం మనల్ని మాకు ఆశీర్వాదంగా అనుగ్రహించి మరొక తరాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి నైనా ప్రభా మేము సండే స్కూల్ ని స్టార్ట్ చేయబోతుండగా మీ యొక్క కృపా సన్నిధి అనుగ్రహించండి సహాయం దయచేయండి ప్రభా మేము ఏదైతే చేస్తున్నామో ప్రతి ఒక్కటినైనా ప్రభా నీ నామ మహిమాదమే మేము చేయటకు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు ఏదైతే మాతో మాట్లాడబోయిన తండ్రి ప్రభా నీ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మీకు చేరి ఉన్న ప్రతి ఒక్క నీ బిడ్డను బట్టి వందనాలు తండ్రి ప్రభ వారు ఆత్మీయంగా ఎదుగుతున్న ప్రభా ఈ సండే స్కూల్ ని మాకు అనుగ్రహించవయ్యా ఇంకనూ బలపరచండి బిడ్డలు చదువుతుండగా జ్ఞానము నైనా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ తండ్రులు తల్లిదండ్రులను దీవించండి ప్రతి ఒక్క అవసరం సమర్పిస్తున్నాం ఎవరైనా కానీ ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారైతే ప్రభా వారికి ఆరోగ్యము బలము శక్తిని అనుగ్రహించండి నీ నామం నందు స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నిమ్మకం బట్టి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభ మన తనకు ఎంతో బలహీనతలు ఉన్నప్పటికీ తండ్రి ప్రభా నీవు బలపరుస్తూ నైనా నూతన శక్తిని అనుగ్రహిస్తూ నైనా ప్రభా నీవు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామని సేవలో నీ పరిచర్యలో ఇంతగా వాడుకుంటున్నావు ప్రభా కృపను అనుగ్రహిస్తూ ఇంకనూ నడిపించమని వేడుకుంటున్నాం కావలసిన ఆరోగ్యము బలము నీ నామం ముందు స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం శ్యామలకను బట్టి వారి కుటుంబాన్ని బట్టి అలాగే పావని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కల్పనకను బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రజ్వలను వారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఇలాగా మేమందరం కూడా ఒక కుటుంబంగా చేరి ఈ పరిచయంలో పాలి భవిష్యత్తులో ఉండటకు నైన్ మమ్మల్ని తీర్చిందుకు వందనాలు చెల్లి శ్యానం అంకుల్ని దీవించండి వారి పరిచయంలో ప్రభా నీ యొక్క మహిమాత్మే చేరుటకు తన అంకుల్కి కావాల్సిన ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత ఏం చేయమని వాడుకుంటున్నాం ప్రతి ఒక్కరినైనా ప్రభ ఆలోచనలు నైనా తలాంపులన్నింటినీ కూడా దీవించమని నీ యొక్క ప్రత్యేక హస్తాన్ని అంకుల్ మీద ఉంచి దీవించమని వేడుకుంటున్నాం మరి 500 డేస్ రోజు జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా నేను చేశాను అనిపించుకుంటూ ఈ దినం అంతా కూడా ప్రభా నీ కృపా క్షేమమని గురించి కార్యక్రమం అంతా నేను ప్రభా నిన్ను మహిమగర్చుటకు నిన్ను గణపరచుటకు మాకు ధన్యత దయచేయమని యేసు క్రీస్తు అతిపరుష నామం ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ఓకే అందరు వచ్చేసారు చాలా మంది పిల్లలు కూడా జయంతన్ సోనిక ఏమైందన్నా వీడియోస్ ఓపెన్ చేసుకోరా ఓకే పిల్లలు యాక్షన్ సాంగ్ చేసేద్దాం వచ్చేయండి ఓకే పిల్లలు చాలా రోజులు అయింది కదా బోటెక్కి చాలా రోజులు అయిందా ఎక్కుదామా బోటెక్కుదామా ఎక్కిద్దామా మీ బోట్స్ అని రెడీగా పెట్టేసుకుంటా అయితే ఏది మీ బోట్ అయితే ఇంత పెద్దగా ఉందా ఇంత పెద్దగా ఉందా చూపించండి మీ బోట్ ఇంత పెద్ద పెద్దగా ఉందా ఆ బోట్ ఇంత పెద్దగా ఉంది పిల్లలు ఇంత పెద్ద బోట్ ఎక్కేస్తున్నా నేను సరే నీ బోట్ ఎంత చూపించు ఇలా ఇలా ఫ్లోట్ అవుతుందా ఎక్కిద్దామా నీ బోట్లకి ఎక్కిద్దామా వచ్చేయండి ఎక్కేద్దాం మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొని రండి ఈ బోట్ మీదకి ఓకే యెస్ కమ్ ఆన్ పిల్లలు
చిన్ని బోటు దూసుకెళ్తుంది అందులోనే సయ్య ముందున్నాడు అందాల చిన్ని బోటు దూసుకెళ్తుంది అందులోనే సయ్య ముందున్నాడు బాబు కల్పన గారు ఇంకెవరు వచ్చారు పెద్దలు రైట్ ఇప్పుడే అమ్మ ప్రెసిడెంట్ అమ్మా దర్శన్ బాబు డ్రై ఐస్ తీసుకొచ్చాడు డ్రై ఐస్ పిల్లలు చూపించి డాడీ ఎప్పుడైనా ఉపయోగపడతాను ఇదిగోండి ఇది డ్రై ఐస్ డ్రై ఐస్ దీన్ని మనం వచ్చేసరి పొగలు వస్తుండేటప్పుడు స్టేజ్ మీద వాడతాం కదా దాన్ని ఇది ఇది వాడతాం ఇప్పుడు చూడండి వేడి నీళ్ళలో ఇది వేడి నీళ్ళు తీసుకున్నాను వేడి నీళ్ళలో ఇది డ్రై ఐ వేసినప్పుడు బోల్డ్ పొగలు వచ్చేస్తుంటాయి చూసారా కాబట్టి మనం దీన్ని వాడుకోవచ్చు దీనికోసం కనిపిస్తుంది కదా స్టేజ్ మీద పొగలు రా అంటే ఆ ఎఫెక్ట్ కోసం వాడుతుంటారు అన్నమాట అదన్నమాట కాబట్టి మీకు ఎవరికైనా కావాలా ఇది డ్రై ఐస్ ఓకే డ్రై ఐస్ సప్లై చేసి మీ ఊరి పేరు మీరుండే అడ్రస్ ఇస్తే మీ ఊళ్ళో అది ఎక్కడ సప్లై చేస్తారో నేను చెప్తాను మీకు ఓకేనా మీ ఊళ్ళో అది ఎక్కడ సప్లై చేస్తానని చెప్తే అప్పుడు మీరు తెచ్చుకొని మీరు ఇక్కడ డాన్స్ చేస్తుంటారు కదా కొన్నిసార్లు టాలెంట్ షో ఆ టాలెంట్ షోలో నాలుగు వైపు నాలుగు గ్లాసులు వేసేసి వేడి పోసి నాలుగు ముక్కలు వేస్తారు అనుకోండి మీ చుట్టూ పొగల వస్తూ ఉంటాయి మీ టాలెంట్ షో బాగుంటుంది అనమాట కదా పెట్టుకోకూడదు దర్శనం చెప్తాడు ఎట్టి పసులో అది నోట్లో పెట్టుకోకూడదంట మీరు రకరకాల ప్రయోగాలు చేస్తారు మేము వాడు చెప్తే మీరు వెయిట్ చేసేస్తుంటారు అది మీతో ప్రాబ్లం ఓకే థ్యాంక్ యూ దర్శన్ బాబు గాడ్ బ్లెస్ యూ అన్నయ్య ప్రైస్ ది లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య కొత్త చూపించా నిజంగా టాలెంట్ షోలో చేస్తున్నా కానీ ఎవరు ఇది చూపించలే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ప్రైస్ ది లార్డ్ ప్రేరండి అయ్యో అక్క సారీ ప్రేరండి అక్క నో ప్రాబ్లం
ప్రెజర్ ప్రెజర్ అక్క దర్శన అన్నయ్య ఎవరికి ఎప్పుడు యానివర్సరీలో స్టేజ్ల మీద చూడటమే కానీ డైరెక్ట్ గా చూడలేదు మనం నిన్న కూడా నేర్చుకున్నాం అన్నయ్య కోసం ఏం నేర్చుకున్నాం అన్నయ్య ఎంత చక్కగా ఏం చేస్తున్నాడు రోజుకి ఒకటి చూస్తున్నాం కదా దర్శన అన్నయ్య ఉన్నాడు చక్కని యానిమేషన్స్ చేస్తూ కదా సిగ్నేచర్ సాంగ్ ఎన్ని రోజులు విన్నామో అస్సలు బోర్ కొట్టదు కదా సూపర్ సూపర్ సాంగ్ చేస్తాడు అన్నయ్య అడగండి ఓకే అన్నయ్య ఇస్ ఆల్వేస్ అవైలబుల్ కదా అన్నయ్య మొత్తం స్పెక్టేటర్స్ మనం చూస్తాం అమ్మా ఇప్పుడు ఎంతమంది అయితే వింటున్నారు వాళ్ళందరి పక్షాన్ని కూడా చెప్పేస్తున్నాం చూస్తున్నారు 365 డేస్ దర్శన్ అనే ఆర్గనైజ్ చేయబోతున్నాడు పిల్లలు ఇప్పటి వరకు మీరు చూసింది ఒక్క రక్క ఉంటది నెక్స్ట్ 365 డేస్ వన్ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అన్నయ్య చేతిలోకి మొత్తం అప్జెప్తున్నాం కాబట్టి సూపర్ అంటే సూపర్ ఉండబోతుంది ఓకే గెట్ రెడీ దర్శన్ అనే కోసం ప్రేయర్ చేయండి దర్శన్ అనే టీం కోసం ప్రేయర్ చేయండి ఫైన్ అలాగే ప్రతి టౌన్ లో ఎక్కడ దొరికితే నేను లిస్ట్ తయారు చేస్తాలేమ్మా మన పిల్లలు ఎవరికి కావాలంటే వాళ్ళకి మనం అడ్రస్ ఇద్దాం ఒరిజినల్ మెషిన్ అయితే 25,000 ఉంటది మెషిన్ ఏంటది ఆ డ్రై ఐస్ నార్మల్ గా స్టేజ్ మీద వేస్తారు ఓకే ఓకే ఇది జస్ట్ 500 ఓకే అమ్మా ఓకే అన్న థాంక్యూ అన్న దర్శన్ థాంక్యూ వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ ఓకే పిల్లలు మరి ఇంకోసారి చేసేద్దామా బోటికి ఇద్దాం మళ్ళీ మీ పెద్ద పోర్షన్ తీసేసుకొని రండి ఏసీ ఉన్నాడు కదా మన బోట్ లో అవునా ఏ భయం లేదు ఎన్ని అలలు వచ్చినా ఎన్ని గాలి తుఫాను ఎంత వచ్చినా గానీ మనకేం భయం లేదు క్షేమంగా ఉంటాం అవునా అదే క్షేమంతో విశ్వాసంతో మళ్ళొక్కసారి ప్రయాణం చేసిన పిల్లలు వచ్చేయండి చిన్ని బోటు దూసుకెళ్తుంది అందులోనే సయ్య ముందున్నాడు అందాల చిన్ని బోటు దూసుకెళ్తుంది అందులోనే సయ్య ముందున్నాడు
చిన్ని బోటు దూసుకెళ్తుంది అందులో నేసయ్య ముందున్నాడు వండర్ఫుల్ ప్రయాణం చేశారు పిల్లలు వండర్ఫుల్ సూపర్ ఓకే ఇవాళ కొత్త పాట మనం చూడబోతున్నాం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న పాట చాలా అట్రాక్టివ్ లిరిక్స్ ఉన్న పాట చాలా చాలా సూపర్ గా ఉన్న పాట నాకు కూడా చాలా ఇష్టం ఫస్ట్ టైం విన్నప్పుడు ఇది చాలా ప్రత్యేకమైన పాటగా అనిపించింది నాకు ఎందుకో చెప్పనా మనము దేవుని వాక్యం వినక ముందు దేవా నీ స్వరము నాకు వినిపించవా అని దేవునితో ప్రార్థన చేస్తూ ఈ పాట పాడినప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా పిల్లలు చాలా బాగుంటది ఈ ఈ పాటను రాసింది అంకుల్ అంకుల్ చాలా కాలం క్రిందట పాట రాశారు చాలా కాలం కింద ఎన్నో రికార్డింగ్స్ అయ్యి చాలా చాలా ప్రయత్నం అయిపోయిన తర్వాత 4-5 ఇయర్స్ తర్వాత మన వీడియో ఎడిటింగ్ చేశారు పిల్లలు నిన్న మనం నేర్చుకున్న పాట కూడా అలానే అయింది కదా ఆ విధంగానే వీడియో ఎడిటింగ్ కూడా చాలా కాలం తర్వాత అయింది అండ్ ఇప్పుడు మనకి ఆ ప్రత్యేకమైన పాట చాలా అనుభవాన్ని ఇస్తున్న పాట మనకి చాలా అందుబాటులో వచ్చింది అండ్ ఇప్పుడు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాం పిల్లలు మీరు ఈ పాటని ప్రతి ఎప్పుడైనా కానీ వాక్యం నేర్చుకోవడం ముందు కానీ ఎప్పుడైనా కానీ మీరు ఇంట్లో వాక్యం చదువుకోవడం ముందు దేవా నాతో మాట్లాడవా అని అడిగినప్పుడు అడిగే ముందు ఈ పాట పాడి దేవునితో ప్రార్థన చేసి వాక్యాన్ని వినండి పిల్లలు చాలా బాగుంటుంది ఈ పాట నాకైతే చాలా 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 ఇంట్రెస్టింగ్ పాట నాకు అనుభవం ఇచ్చిన పాట అలాగే అంకుల్ కూడా చాలా ఫేవరెట్ సాంగ్ సో ఆ పాట ఏంటో చూసేద్దామా రెడీగా ఉన్నారా నేర్చుకోండి పిల్లలు మీ కొరకే దేవుడు ఈ యొక్క పాటని ఏర్పాటు చేశాడని నమ్ముతున్నాను వెరీ గుడ్ గో టు పాట నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి నేను నేను నీ రూపులో నీకి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నీ సన్నిధి చేరాను ఆత్మాని స్వరమును విని నే బాగుపడతాను ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను ఆత్మాని స్వరమును విని నే బాగుపడతాను అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను అంధకార శక్తులను నేనెదిరిస్తాను అంధకార శక్తులను నేనెదిరిస్తాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగ
ఆస్వాదిస్తాను క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి నేను నీ వాడనేనంటూ సాక్ష్యం ఇవ్వాలి నేను పిల్లలు ఎంత మంది దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు? నిజంగా ఉన్నారా? మరి నాతో మాట్లాడి యేసయ్య నీ మాట నేను వింటాను అంటున్నాం కదా, మరి మీరు దేవుని మాట వినాలంటే ఏం చేయాలి పిల్లలు? మీరు దేవునితో మాట్లాడాలంటే ఏం చేయాలి? దేవుని మాట వినాలంటే ఏం చేయాల? ఎవరు చెప్తారు? ప్రేయర్ చేయాలి అక్క. సహాన చెప్తుంది అంటే ఏంటో, సహాన ఏంటో చెప్తుంది విందామా? ఏం చెప్తావు? నువ్వు చాలా గ్రేట్, నువ్వు సూపర్, నువ్వు సూపర్ అసలు. ఓకే, చిన్న చెల్లి కూడా ఏంటో చెప్తుంది అంట. సహాన చెప్పురానా నువ్వు కూడా? ఏం చెప్తావు? దేవునితో మాట్లాడము అంటే ఏంటి? ప్రేయర్ చేయాలి. మనం ప్రేయర్ చేస్తే దేవుడు మనతో, మనం దేవునితో మాట్లాడము. మరి దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వేం చేయాలా? మంచి పాట పాడాలి, మంచి బైబిల్ చదవాలి, మంచి ప్రే చేయాలి, అన్ని చేయాలి. అన్ని చెయ్యాలి. ఓకే, వెరీ గుడ్. నారా బైబిల్ చదవాలి కదా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్. నన్ను రోజు చదువుతున్నావా? చదువుతానా. వెరీ గుడ్. నారా ఇంకా ఇంకా ఎంతమంది ఉన్నారు అలా వాక్యం దేవుడు నా దేవుని మాటలు వింటున్నారు? ఎంతమంది చెప్పండి పిల్లలు మీలోంచి. రియా, నువ్వు వింటున్నావా దేవుని మాటలు రోజు? రియా వింటున్నావా? నిజంగా? ఏది నీ బైబిల్ చూపించు మరి రియా. అమ్మా వీడియో వీడియో ఆఫ్ చేయమ్మా. ఓకే రజ్వల. ఉందా నీకు ఓన్ గా ఉందా బైబిల్? ఉందా? లేదా? లేదా. అయితే చూడు సార్, మరి నీ బైబిల్ కొనుక్కో మరి సార్, సరేనా? ఓకే, మీ దగ్గర ఇంకెవరి దగ్గర ఉంది పిల్లలు? వెరీ గుడ్. రోహిణి అక్క, ఎవరు సాన్వి అక్క, అందరికి ఉంది బైబిల్. వెరీ గుడ్. రూత్ అండ్ జాయ్, మీ బైబిల్ ఏది? అలంకృత. జయంత్ అండ్ సోనిక, వెరీ గుడ్. జాయల్, నీకు కనిపించలా. సహనా, వెరీ గుడ్. జాయల్ అండ్ జాసన్, మీ బైబిల్ ఏది? లేదా? నా దగ్గర ఉంది, నాకు బైబిల్ ఉంది. దేవుని మాటలు నేను ప్రతిరోజు వింటున్నాను అన్న వాళ్ళందరూ చూపించండి. నేను ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నాను అన్న వాళ్ళు చూపించండి. ఓకే ఓకే, వెరీ గుడ్. జ్యోతి, రియా అక్క బైబిల్ పట్టుకో, లేకపోతే నానమ్మ బైబిల్, అమ్మమ్మ బైబిల్ పట్టుకో. అమ్మమ్మ బైబిల్ పట్టుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు ఇది మన చేతిలో ఉండాలి. ప్రతిరోజు మనం దేవుని మాటలు వినాలి, మనం దేవునితో మాట్లాడాలి. అంటే మనం ప్రతిరోజు ప్రేయర్ చేయాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. వెరీ గుడ్. కల్పన అక్క కూడా పట్టుకున్నారు కదా. సరే సరే, ఓకే. మరి ఈరోజు మనం మెమరీ వర్స్ టీకింగ్ వెళ్ళిపోదామా అక్క? అక్క
yes memory was taking పిల్లలు హోంవర్క్ చేశారా లాస్ట్ లో జాయ్ ఒక బాంబు పేల్చాడు అక్క హోంవర్క్ ఏంటది కదా అప్పుడు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది గ్రూప్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది అందరు చేశారా హోంవర్క్ ఒకటి ఏంటంటే మనం ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవాలని చెప్పాం కదా ఎవరెవరికి ఏంటి అనేది మనం ఇవ్వలేదు ప్రచోల అది కూడా ఇచ్చేద్దాం సరేనా ఈరోజు ఓకే ఓకే సూపర్ గా ఉంది చెప్పండి కీర్తనలు 23 ఒకటి ఓకే ఇంకా యోహాన కాపలిన కీర్తనలు చెప్పక్క 23 ఇంకా చూసావా ప్రజలక్క అంతే అక్కలు ఉంటారు పక్కన కొంచెం కూడా మాకు చెప్పరు లాస్ట్ సెకండ్ లో అన్ని చేసుకుని వస్తే ఎలా అక్క కొంచెం అక్కలు చెప్పాలి కదా అక్క మరి మాకు సపోర్ట్ చేయాలి కదా వెరీ గుడ్ రూత్ అక్కలు కొంచెం సపోర్ట్ చేయాలి కదా చూడండి మా తమ్ముళ్ళు ఎలా ఉన్నారు అక్కడ మా హీరోస్ హీరో నువ్వు చెప్పగలవు నువ్వు సూపర్ గా చెప్పగలవు కదా వచ్చేసింది ఇప్పుడు నీకు మాట ఒకసారి చెప్పే హీరో చెప్పు రూత్ లాస్ట్ వర్డ్ చెప్పు చాలు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ నానా చిన్నదే కదా ఈసారి బాగా మరి రేపు నువ్వు రేపు కూడా నీకు ఇదే వాక్యం చెప్పాలి నువ్వు మమ్మీ వైపు చూడకూడదు అక్క వైపు చూడకూడదు నువ్వే చెప్పేసేయాలి పూర్తిగా మెమరీ వచ్చినాలతో సహా నువ్వే చెప్పాలి సరేనా ఇదే మెమరీ వస్తుంది నీకు రేపు కూడా ఓకే గాడ్ బ్లెస్ యూ నానా నెక్స్ట్ ప్రైస్ ది లార్డ్ రూత్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం రూత్ అండ్ జాయ్కి ఎవరున్నారు అక్కడ మిన్నీ ఎవరు ఉన్నారా లిస్ట్ మిన్నీ అక్క ఒకసారి అందులో ఏ స్టేట్స్ ఉన్నాయో రెండు స్టేట్స్ చెప్పేసి అక్క మేము తమిళనాడు చేసుకుంటాం అక్క బాబాయ్ రెడీగా ఉందా నీకు పంచి కట్టుకొని వస్తావా కొనుక్కుంటాం అక్క కొనుక్కుంటావా అయితే కొనుక్కోవడం ఎందుకురా ఏదున్నదో అది చూసుకోవాలి కదా ఓకే అక్క చెప్తున్నావా మిన్ని అక్క అక్క చూడు ఏ స్టేట్స్ ఉన్నాయో ఇచ్చేసి సమ్ సపోర్ట్ తమిళనాడు అది పంచే కట్టుకుంటారు అచ్చి కట్టుకోవడం వాళ్ళు ఇద్దరు ఇద్దరు కూడా వాళ్ళు ఎలా ఉంటారు మీరు యూట్యూబ్ లో చూసేయండి నాన్న లేదంటే శారీ ఉంటది లేడీస్ అయితే శారీ ఉంటది కాబట్టి వీలైతే అక్క వీళ్ళు ఏదైతే లాంగ్వేజెస్ తీసుకుంటున్నారో దాంట్లో హలో చెప్పడం సే హలో గానీ నమస్తే చెప్పడం కానీ మా భాషలో వాళ్ళు నేర్చుకుంటే బాగుంటదండి ఓకే చాలా బాగుంటది వండర్ఫుల్ పిల్లలు మీరు చక్కగా మీరు వేసిన డ్రెస్ లో వచ్చి హలో అని చెప్పాలి మీరు తమిళనాడులో తమిళనాడు అనే మాట కూడా అంటారు క్రైస్తరాడు అని చెప్పాలి క్రైస్తరాడు కూడా ఆ లాంగ్వేజ్ లో చెప్పాలి మీరు మనం యూట్యూబ్ లో చెక్ చేస్తే దొరికేస్తుంది ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యూ నానా నెక్స్ట్ అర్థమైందా రూత్ ఎంజాయ్ అర్థమైంది అక్క
మీరు అలా చెప్పకపోతే బ్లాంక్ ఫేసెస్ లా కనిపించాయి. వెరీ గుడ్ అన్న, గాడ్ బ్లెస్ యు. హలో సార్, ఏం జోయల్ గారు? జోయల్ చెప్పు ఫాస్ట్ గా, టైం అయితే ఇంకా డ్రా చేస్తున్నావా? చాలా బాగుంది అన్న, సూపర్ గా ఉంది. తొందరగా ఫాస్ట్ చెప్స్. యెహోవా నా కాపరి, కీర్తనలు 25:1. థాంక్ యూ అక్క, థాంక్ యూ. నానా కీర్తనలు 23:1. మీ దగ్గర పాట ఉన్నట్టుంది కదమ్మా. సో పాట ఉంది, ఓకే, అంతే. అందులో ఉన్నది అలవాల్సి పంజాబీ వాళ్ళని వేసుకుంటావా జోయల్? వేసుకుంటావా? లేదు, అంతే పంజాబీ. ఇక్కడ ఉంటది ఒక బాల్. ఓకేనా, పంజాబ్, ఓకే, పంజాబ్, పంజాబ్ లా డ్రెస్ అయి రావాలి. ఓకే, ఎప్పుడు? 23rd. నోట్ చేసుకున్నాను మమ్మీకి చెప్పు, ఓకే. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అలంకృత. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ తల్లి. హోంవర్క్ చేయలేదక్క. రాసుకున్నావా కనీసం? లాస్ట్ లో వినలేదక్క. మాకునే వస్తాం, గ్రూప్ లో పెడతారు కదా నానా. ఓన్లీ వచ్చినాం, మరి డెకరేటివ్ గా చెయ్యకపోయినా వస్తుంది. నోట్స్ లో కూడా రాయాలి, సరేనా? ఏంటంటే ఆ గ్రూప్ లో ఉంది కదా, గ్రూప్ లో నీ పేరుందా? మెమరీ వాస్ చెకింగ్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. అందులో ఏదుందో అది రాసేసుకోండి పోని, కలర్ఫుల్ గా అంత వేసుకోవాల్సిన అవసరం లేదు పోని. అట్లా మీకు టైం లేదనుకుంటే కనీసం నోట్స్ లో రాస్తే చాలు మాకు. సరే, గాడ్ బ్లెస్ యు నానా. చెప్పు మరి. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలదు కలగదు. కీర్తనలు 23:1. మళ్ళీ మేము అంటే వెళ్ళొచ్చేసరికి అందులో నోట్స్ రాసేసుకో, సరేనా? సరే అక్క. మిన్నీ అక్క, ఓకే నానా, నువ్వు హిందీ పీపుల్ లాగా, ఓకేనా? హిందీ నేను పంపిస్తాను, ఏదైనా పిక్చర్స్ ఉంటే నేను కంపల్సరీగా నీకు పర్సనల్ గా పెడతాను, ఓకేనా? వెరీ గుడ్ నానా. హియర్స్ వాట్ ఐ ఫౌండ్ ఆన్ ది వెబ్. ఓకే, ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు? కొత్త హీరో ఎవరు వచ్చారు? ఏంటి నువ్వు చూపించు? ప్రేయర్ పేపర్. ఓకే, చెప్పు మరి ఏంటో. యెహోవా నా కాపరి, నన్ను లేమి కలదు. కీర్తనలు 23:1, 23:1, 23:24, 23:1, 23:1. గాడ్ బ్లెస్ యు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. కీర్తనలు 23:1. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. కీర్తనలు 23:1.
చాలా బాగుంది, సూపర్ సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. నానా నువ్వు రోజు వస్తావా? వస్తావా? క్లాసులు ఉన్నాయి అక్క, అందుకని రాలేడంట అక్క. వస్తా రేపు నుంచి. సరే వచ్చినప్పుడు చూద్దాం, రాద్దాం పేరు. ఓకేనా? నువ్వు వచ్చేసే అప్పుడు నీకు బోల్డ్ ఉంటాయి గిఫ్ట్లు, ఏసే ఇస్తారు నీకు. గాడ్ బ్లెస్ యు. ఓకే మిని అక్క, మీరు మహారాష్ట్ర మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హిందీ వాళ్ళు కూడా సేమ్, వాళ్ళు డిఫరెంట్, సో అటువంటి రీతిగా. ఓకేనా, పిక్చర్స్ నేను పెడతాను మీకు కూడా, సో ఆల్ ది బెస్ట్ నానా. మళ్ళీ అదంతా మళ్ళీ అందరికి పాపం నీకు ఎక్స్ట్రా అయి ఉంటుంది. వీళ్ళందరూ యూట్యూబ్ లో చెక్ చేసుకోగలరు కదా స్నేహిత్, ఏమ్మా చెక్ చేయండి చక్కగా, మీకు అందరూ డిఫరెంట్ గా ఏది బాగుందనిపిస్తుందో, మీకు అనుకూలంగా ఏది ఉందో అలా చేసేయండి అంతే. మహారాష్ట్రలో వాళ్ళందరినీ చూసేయండి అక్కడక్కడక్కడ, మీకు ఏ డ్రెస్ నట్టు నచ్చుతుందో అది వేసేసుకోండి అంతే. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్. నేను కేరళ కుట్టిగా ఎవరు వస్తారా అని చూస్తా. ఎవరు వస్తారా? మిన్నీ అక్క వస్తుందా? ఓకే నెక్స్ట్. అక్కే బాగుంటది. అందరికి అన్న ప్రైస్తలాడు, అన్న నిమ్మి ప్రజ్వల మిన్ని పిల్లలు నిమ్మ శ్యామకు వచ్చారు, జాగ్రత్త. ఓకే కాపరి నాకు ఏం కాదు, మాకేం పర్లేదు. ఒక్కరు చెప్పింది. ఓకే, గాడ్ బ్లెస్ యు గ్రేస్. కాపరి నాకు ఏమి కాదు, కీర్తనలు 23:1. వెరీ గుడ్. మీరు ఒకళ్ళేమో గ్రీక్ వాళ్ళగా, గ్రీక్ అంతే ఆ ఫ్యామిలీకి ఇచ్చాను గ్రీక్ లాగా, సో మెన్ అండ్ ఉమెన్, ఒకరు మెన్ ఒకరు ఉమెన్. ఓకేనా, ఆల్ ది బెస్ట్ బెస్ట్ నానా. గుడ్, థ్యాంక్ యూ అక్క. థమ్స్ అప్ చూపించండి. ఓకేనా గ్రీక్? ఓకే, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. నెక్స్ట్. హోమ్ వర్క్ ఇంకా ప్రేయర్ నోట్స్ కూడా రాసాం అక్క, కానీ అది డాడీ రూమ్ లో ఉండిపోయాది, డాడీ ఏమో ఇంకా లెగలే. పర్లే, చెప్పండి మీరు మెమరీ వస్ చెప్పండి. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, కీర్తనలు 23:1. వెనకాల ఎవరు చేస్తారు డెకరేషన్? చాలా బాగుంది. నేనే అక్క. బాగుంది నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మరి అదే మీకు వచ్చిన టాలెంట్స్ ఏంటి చెప్పండి అంటే అలాగే చెప్పాలి చక్కగా, అలా కొత్త కొత్తగా ఎవరు ఏం చేసారో చూపించాలి. ఓకే, గ్లోయింగ్ స్టార్స్ తో చేసింది అక్క. ఏంటమ్మా? గ్లోయింగ్ స్టార్స్ తో చేశాను అక్క, నైట్ టైం బెడ్ లైట్ లా వెలుగుద్ది. అవునా? ఓకే ఓకే, బాగుంది, చాలా బాగుంది. నిన్నే అక్క మీరు కన్నడ బెంగళూరు వాళ్ళు ఉంటారు కదా, కన్నడ వాళ్ళు, ఒకరు మెన్ ఒకరు ఉమెన్. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకేనా, ఇంట్రెస్టెడ్ ఏనా అక్క? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఎప్పుడు అక్క? 23rd నానా. ఆ రోజు మీకు ట్రాక్ సాంగ్ కూడా సింగింగ్ ఉంటుంది. ట్రాక్ సాంగ్ సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేసాం కదా. ఇది మొన్నటి హోమ్ వర్క్ అక్క. గాడ్ బ్లెస్ యు.
ఫైర్ హోంవర్క్ అక్క. బెంగాలీ నీ పేరు కదానే ఉంటది కాబట్టి సూట్ అవుతుంది అనుకుంటున్నాను నేను కూడా. చెల్లి చేయించుకుంటే ఓకే, లేకపోతే ఇబ్బంది పెట్టద్దు చెల్లిని, సరేనా? ఓకే, సరదాగా తను చేయించుకుంటే ఓకే, లేకపోతే అట్లా అన్నది రేస్. ఓకే అక్క, పర్లేదు అక్క, చేస్తుంది. వెరీ గుడ్ అక్క, గాడ్ బ్లెస్ యు సంగమి. ప్రైస్ ది లార్డ్ అక్క, ప్రైస్ ది లార్డ్. ఓ మా బాస్ వచ్చాడు ఇక్కడికి. మినీ అక్క, మా బాస్ కు మంచి డ్రెస్ ఇవ్వాలక్క. అక్క మీరే చెప్పండి అక్క, ఏమి ఇవ్వాలో మీరే చెప్పండి అక్క. ఇవ్వ నాకు పరీక్ష. ఒకనేమో కేసులు కొట్టి బాగుంటది ఆ రెడ్ కలర్ ఫ్రాక్. అమ్మాయి వెనకాల ఉన్న ఫ్రాక్ రెడ్ కలర్ కదా, కేరళ బాగుంటది. ప్రైస్తున్నానా? మరి మా బాస్ జపాన్ బొమ్మ బాగుంటాడు, జపాన్ లాగా జపనీస్. సూపర్ జపనీస్, చిన్న ఇక్కడ పిల్లిగడ్డం పెట్టి ఇట్లా చేస్తారు చూడండి, సూపర్ గా ఉంటాడు అసలు నిజంగా. ఓకే అక్క, పావని అక్క. ఓకే అక్క, వెనకనున్న వాళ్ళు ఇద్దరు ఒక పేరు, వీళ్ళిద్దరు ఒక పేరులా చేసాను అక్క, చాలు మళ్ళీ మీకు ఎక్స్ట్రా అయిపోద్ది వర్క్ మళ్ళీ. అదే నీవు తనకి ఏమొచ్చా? కేరళ కుట్టి, కేరళ కుట్ట, కేరళ కుట్టి, కేరళ కుట్ట, అదే కదా అన్నావు మిన్ని? అవునక్క. వీళ్ళిద్దరు జపనీస్, చిన్న అమరలో పట్టుకున్నాను. ఇద్దరు కూడా కేరళ డ్రెస్ స్టైల్ అక్క, అమ్మాయి ఏమో కేరళ కుట్టిలాగా, తనేమో పంచ కట్టుకుంటాడు, సో వైట్ డ్రెస్ ఉంటది వాళ్ళకి. సో ఫ్రంట్ లో ఇద్దరు జపాన్, జపానీ డ్రెస్ అంత. ఒక చిన్న అమరలో పట్టుకుంటే పాప సరిపోద్ది. పేర్లు ఒకసారి చదివేద్దాం. సాయి కుమార్, సుహాసిని, హర్షిత, యశ్వంత్. ఓకే, వెరీ గుడ్. ఓకే, జపాన్ ఓన్లీ, కేరళ ఓన్లీ మేము చూడబోతున్నాం 23rd. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే, నెక్స్ట్ అక్క, ప్లేట్ నోట్ బుక్ అండ్ మెమరీ వర్డ్ అండ్ డ్రాయింగ్ అక్క. యెహోవా కాపాడి నాకు లేమి కాదు. కీర్తనలు 23:1. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్. నానా నువ్వు ఇంగ్లీష్? ఇంగ్లీష్ అక్క. ఓకే, బ్రిటిష్. బ్రిటిష్ వాళ్ళు అంటారు కదా ఇంగ్లీష్ అంటే. అదేనమ్మా, మనం మూవీస్ చూస్తున్నాం కదా ఇప్పుడు, విలియం కేరీ మూవీ గానీ ఇట్లా కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ హ్యాట్ డిఫరెంట్ గా ఉండాలి అంటారు కదా. సూట్ లాంటిది ఏదైనా ఉందక్క? మమ్మీని అడుగుతా, మమ్మీ సూట్ ఉందా? నువ్వే కదరా, నువ్వు వేసుకున్నావు లేదు ఎంత ఉంటది. షర్ట్ ప్యాంట్ వేసిన టై కట్టుకున్న టోపీ పెట్టుకోరా చాలు అక్క. టై షర్ట్ బటన్ పెట్టుకో కాలర్, ఓకే, షూస్ వేసుకో, ప్యాంట్ వేసుకోండి.
Next. Sahana. Sahana. Sahana, memory was... Praise the Lord. Memory was chapter, wa? Chapter. Yeah. Psalm 23. The Lord is my shepherd, I shall not want. Psalm 23:1. Naku Vemi Kalugudu. Kintinelo Kadachu. 23:1. Very good. కేతర్లా వచ్చినందుకు అందుకే నీకు ఎక్కడికి వెళ్ళిపోయి కేతర్లు పాడచ్చు. వెరీ గుడ్ దారా, గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా చెప్పేది, నీ వర్క్ బుక్ చూపించు మరి. అబ్బో మరే రాస్తా, నీకు వచ్చా? నీకు లెటర్స్ వచ్చా? అబ్బో స్కూల్ కి వెళ్తున్నావా? వెరీ గుడ్. మరి నువ్వు ఎలా తయారవుతావు చెప్పు మరి. నువ్వు ఎలా తయారవుతావు? బార్బీ డాలా ఏమనుకో, ఎలాగైతే నీకు ఇష్టం. ఊరిస్తుంది అదే చెప్పు మరి, ఏమి ఇష్టం మీకు? స్కూల్ ఇష్టమా? స్కూల్ డ్రెస్ వేసుకొస్తావా? అయితే ఏంటి? టీషర్ట్, టీషర్ట్ లాగా వస్తుంది. చెప్పు మరి, ఇండియాలో మనకి ఏ స్టేట్ అయినా గానీ పర్వాలేదు, నీకు ఇష్టమైనది ఒక డ్రెస్ కావాలి. నేను చెప్పనా? గుజరాతీ విమెన్ సూపర్ ఉంటది. అమ్మాయి ఎక్కడికో ఎవరికో వెళ్ళిందా? గుజరాతీ వెళ్ళదు, బెంగాలీ వెళ్ళింది. ఓకే, గుజరాతీ అంట. ఓకేనా? సహనా, గుజరాతీ అమ్మాయి లాగా నువ్వు రావాలి. వస్తావా? ఓకే, థమ్స్ అప్ చూపించు మరి అయితే. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఈ థమ్స్ బలే ఉన్నాయి సహనా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. జ్యోతి, ఏంటి జ్యోతి బర్త్డే ఈ రోజు? జ్యోతి ఏంటి జ్యోతి, నువ్వు కాలేజ్ చదువుతున్నావా? హై స్కూల్ చదువుతున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? బ్లెస్ అక్క అంటే కాలేజ్ లో స్టేటస్ లో చూసిందంట నీ బర్త్డే అని. ఏంటి అక్క, కాలేజ్ లో స్టేటస్ లో చూసిందా జ్యోతి బర్త్డే? బీచ్ దగ్గర జాగ్రత్త ఉంది. ఓకే మామ్, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ జ్యోతి, విష్ యూ హ్యాపీ బర్త్డే. ట్వంటీ థర్డ్ ఎవరిదన్నా ఉందా? రోజంతా హ్యాపీ బర్త్డే పాటే వస్తుంది కదా. ఆ రోజు చేస్తాం నీ బర్త్డే. అందులో ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? ఖ్యాతియే. డ్రా చేసింది ఎవరు? ఖ్యాతికి క్రెడిట్ కాదంట. కాదంట, అదే హీరో. ఏంటి నా పార్టీ కదా, ఏంటి ఖ్యాతి? ఎవరు డ్రా చేశారు ఖ్యాతి? నువ్వు నీకు చెప్పు. టైం అయిపోయింది లెసన్ చే. అంత ఆర్టిస్ట్ అయిపోయిందా? వెరీ గుడ్, సూపర్ ఉందమ్మా, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పమ్మ, తొందర చెప్పేసండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1. ది లార్డ్ ఇస్ మై షెఫర్డ్, ఐ షల్ నాట్ వాంట్. సాన్స్ 23:1. థాంక్యూ. చెప్పు ఖ్యాతి.
వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు కాపరి నాకు ఏమి కలగదు కీర్తనలు 23:1 వెరీ గుడ్ ఈ బర్త్డే దేవుడు ఇచ్చిన వాగ్దానం అదే నీకు గాడ్ బ్లెస్ యు ఏంటి మిని అక్క ఏం చెప్పావు అక్క ఖ్యాతికి ఇది బాగుంటదా పంజాబీ ఖ్యాతికి పంజాబీ రాలేదా గుజరాతీ ఎవరికో వెళ్ళింది పంజాబీ ఏఎన్ జాయిల్కి వెళ్ళింది కదా మరాఠీ మరాఠీ వాళ్ళు మరాఠీ వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఒకలానే ఉంటారా మరాఠీ వాళ్ళు బెంగాలీ వాళ్ళు సేమ్ లాగా ఉంటారు ఏదో డిఫరెన్స్ ఉంటది మీరు కొంచెం గూగుల్ చేసి చూసుకోండి ఓకే గూగుల్ ఇట్ క్యాట్ బాబు ఓకే జ్యోతి ఇండియన్ లాగా అయితే బాగుంటది అనుకుంటున్నాను అక్క ఇండియన్ నా ఓకే అయితే మా ఖ్యాతి కూడా అట్లాంటి మొంట పంచి కట్టుకో ఖ్యాతి హీరో సూపర్ గా ఉంటా నువ్వు ఓకేనా ఖ్యాతి గ్రీష్మ చూడు ఎలా నవ్వుతుందో అడ్డు పెట్టుకుని మరీ నవ్వుతుంది వీళ్ళిద్దరు ఇండియన్ అంటే ట్రెడిషనల్ వేర్ లోనా తెలుగు తెలుగు వాళ్ళ తెలుగు జ్యోతి తెలుగు వాళ్ళ ఆంధ్ర 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 జ్యోతి ఓకే నా నీకు నీ బర్త్డే నీదే చాయిస్ చెప్పు ఓకే ఏదైనా పర్లేదు అక్క అయ్యో జ్యోతికి కోయా మార్వాడి స్టైల్ కోయా కోయా గ్రీష్మకి గ్రీష్మ స్పెషల్ గా ఉంటది కోయా ఏజెన్సీ సైడ్ వాళ్ళు తయారవుతారు పక్కన తొప్పు పెట్టి గ్రీష్మ కాదు గ్రీష్మ అని ఖ్యాతి ఆంధ్ర జ్యోతి జ్యోతి ఏమో కోయా ఓకే అక్క కొంచెం పెద్దగా ఉంటది కదా బాగుంటది నెక్స్ట్ ట్రైబల్ డ్రెస్ అని చూడు జ్యోతి ట్రైబల్ వాళ్ళు కడతారు సారీ చాలా బాగుంటది అలా అది కట్టు ఓకే నిమ్మక టైం అయిపోయింది మిగిలిన వాళ్ళకి వేపిద్దామా ఓకే పిల్లలు మీ హోంవర్క్స్ మీ దగ్గర ఉంచండి లెసన్ బేగ్ అయితే చూద్దాం లేదంటే రేపు చూద్దాం ఓకే ఈరోజు ఇప్పుడు లెసన్ టైం సో లెసన్ వెళ్దాం మిగిలిన వాళ్ళకి వేపిస్తాం పిల్లలు పిల్లలు అందరికి వందనాలు పిల్లలు బాగున్నారా ఓకే పిల్లలు ఈరోజు మనం ఒక మంచి బైబిల్ లెసన్ నేర్చుకుందాం పిల్లలు ఒక సిరియా అనే ఒక దేశంలో సారీ పిల్లలు ఒకసారి అందరు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి రెండవ ఓకే పిల్లలు అందరు కళ్ళు మూయండి పిల్లలు 1, 2, 3 పరిశుద్ర కృప మైడ కనికరం గల దేవా ఎస్సే ఇప్పటి వరకు నన్ను మమ్మల్ని అందరూ మీరు కాపాడి మీరు ఎక్కల చోటున దాచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా ఇదేనో మేము బైబిల్ లెసన్ లోకి వెళ్తూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండండి ఇప్పటిదాకా పాటల ద్వారా మీరు మహిమపరచబడినందుకు వందనాలు ప్రభువా ఈ వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగా ఉండమని చెప్తున్న నన్ను మీ సిలువు చోట మరుగుపరుచుకోమని చిన్నబిడ్డలైన వారందరికీ మంచిగా అర్థమవునట్లుగా మీరే సహాయం చేయమని ఏ సిగ్నల్ ప్రాబ్లం లేకుండా మీరే మాకు తోడుగా ఉండమని ఏసే నామం అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ఓకే పిల్లలు అందరు బాగున్నారా ఈరోజు మనం మంచి బైబిల్ లెసన్ నేర్చుకుందాం పిల్లలు అందరు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి పాత నిబంధనలో నుంచి 2వ రాజులు 2 కింగ్స్ పిల్లలు 2వ రాజులు 5వ అధ్యాయము 14th వచనం పిల్లలు 14వ వచనం ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి నాకు చూపించి మీ బైబిల్స్ చూపియాలి నాకు వెరీ గుడ్ 2వ రాజులు ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ 310 పిల్లలు 310 పాత నిబంధనలో 310 310 పేజ్
ఐదవ అధ్యాయము 14వ వచనం పిల్లలు నేను చదువుతాను. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. ఓకే పిల్లలు, ఇక్కడ ఒక ఆయన ఒక అతను అతనికున్న దేహం పోయి, అంటే పసిపిల్లవాని దేహం, అంటే చిన్న పిల్లలు లాంటి దేహం వచ్చిందంట పిల్లలు. అది ఎలాగ వచ్చిందో ఎలా జరిగిందో మనం ఈరోజు తెలుసుకుందాం పిల్లలు. పిల్లలు ఇప్పుడు మన దేశం పేరు ఇండియా కదా, ఇండియా దేశం కదా, అలానే సిరియా దేశం అని ఉంది పిల్లలు. వాళ్ళు సిరియా దేశంలో ఒక చాలా బలమైన వ్యక్తి ఉన్నాడు, ఆయన సైన్యాధిపతి అంటారు. సైన్యాధిపతి అంటే ఆర్మీ పీపుల్ ఉంటారు చూడండి పిల్లలు, ఆర్మీ పీపుల్ కి హెడ్ అంటే సైన్యం, పెద్ద సైన్యం ఉంటుంది వాళ్ళ చుట్టూ. అయితే ఈయన పేరు ఏంటంటే నయమాన్ పిల్లలు. ఏం పేరు? నయమాను. నయమాను ఈయన చాలా బలం గల వ్యక్తి పిల్లలు, చాలా స్ట్రెంగ్త్, చాలా ఎంత పవర్ అంటే ఇతనికి, ఇతను ఎక్కడికి వెళ్ళినా సరే మంచి విజయం వచ్చేది పిల్లలు. వాళ్ళ దేశానికి మంచి విజయంతో వచ్చేవాళ్ళు, దేవుడే అతనికి ఆ విజయం ఇస్తా ఉండేవాళ్ళు. అయితే పిల్లలు ఈయన పేరు ఏం పేరు పిల్లలు? నయమాను. అయితే ఇక్కడ చూడండి, ఇతను చాలా మచ్చలు వచ్చేసినాయి కదా, బాడీ అంతా ఇలా మచ్చలు వచ్చేసినాయి పిల్లలు. ఈ మచ్చలను ఏమంటారో తెలుసా పిల్లలు? ఇది ఒక డిసీజ్, ఏంటంటే కుష్టు వ్యాధి అంటారు. ఈ వ్యాధిని ఏమంటారంటే పిల్లలు కుష్టు వ్యాధి, ఇంగ్లీష్ లో లెప్రసీ అంటారు పిల్లలు. అయితే దీనికి ఉన్న ఏంటంటే ఈ డిసీజ్ కి, ఇది కనుక వచ్చిందంటే ఈ త్వరక రోజుల్లో చాలా అంటచబుల్ గా చూసేవాళ్ళు మనుషుల్ని, అంటే ముట్టుకునే వాళ్ళు కాదు, ప్లస్ ఎవరికైనా ముట్టుకున్నా సరే ఇది ఏంటంటే వచ్చేస్తూ ఉండేది, అలా పాకిపోతూ ఉండేది డిసీజ్. సో ఏం చేస్తారంటే వీళ్ళని ఊరు బయటకు తీసుకెళ్ళిపోయి అలా ఉంచేసేవాళ్ళు పిల్లలు, అలా ఉంచేసి వాళ్ళకి ఫుడ్ కానీ బెడ్ కానీ మొత్తం అక్కడే అరేంజ్ చేసేవాళ్ళు. అయితే నయమాన్ చాలా బాధపడుతున్నాడు, అమ్మో నాకు కుష్ఠ వ్యాధి వచ్చింది, నేను చూస్తేనేమో సైన్యాధిపతిని, నాకు ఎలాగా అని చెప్పి చాలా బాధపడుతున్నాడు పిల్లలు. ఎందుకంటే ఎప్పుడు మనుషుల్లో ఉంటాడు కదా నయమాను, సైన్యాధిపతి కదా. సో అలా బాధపడుతూ ఉంటే ఒకరోజు వాళ్ళ భార్యతో చెప్పాడు, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ తో చెప్పాడు పిల్లలు, ఇలా నాకు కుష్ఠ వ్యాధి వచ్చిందని చెప్పినప్పుడు తను కూడా చాలా బాధపడుతూ ఉండేది. అలా వాళ్ళిద్దరు బాధపడుతూ ఉన్నారు పిల్లలు. అయితే ఒక రోజు నయమాన్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ సైన్యము ఇస్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళింది పిల్లలు. ఒక దేశం మీదకి ఒక దేశం అలా యుద్ధానికి వెళ్తూ ఉండేవి ఇదివరకు రోజులు. అయితే ఇలా దేశం ఇస్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు సిరియా దేశం విజయం సాధించింది. వీళ్ళు విజయం సాధించినప్పుడు అక్కడ నుంచి కొంతమందిని దాసులుగా వీళ్ళు తెచ్చుకున్నారు. దాసులు అంటే పిల్లలు బానిసలు, అంటే వీళ్ళకి పని చేసేటట్టు తెచ్చుకున్నారు పిల్లలు. అలా తెచ్చుకున్నప్పుడు నయమాన్ కూడా ఒక చిన్న పాపను తెచ్చుకున్నాడు. ఆ చిన్న పాప ఎందుకంటే వీళ్ళింట్లో హెల్ప్ చేయడానికి ఇస్రాయెల్ దేశం నుంచి. ఎందుకు ఇస్రాయెల్ దేశం నుంచి? ఇస్రాయెల్ దేశం మీద విజయం సాధించారు కదా వీళ్ళు, అక్కడ నుంచి కొంతమందిని వీళ్ళు తెచ్చుకోవచ్చు. అందుకనే పిల్లలు వీళ్ళు ఇస్రాయెల్ దేశం నుంచి ఆ చిన్న పాపను తెచ్చుకున్నారు. తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని రోజు పని చేసేటట్టు పెట్టుకున్నారు పిల్లలు. అయితే ఏం తెలుసు అంటే ఎలా ఉండాలి, తర్వాత మనం ఎలాగా యేసు గురించి అన్ని తెలుసు పిల్లలు. అయితే ఒక రోజు ఏమైందంటే, తిని పని చేస్తూ ఉండగా చాలా చక్కగా ఉంది వాళ్ళ ఇంట్లో, వాళ్ళు చెప్పిన ప్రతి పని చేస్తుంది, అల్లరి చేయట్లేదు, చాలా మంచిగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక రోజు వీళ్ళు ఇలా బాధపడతారు. నయమాన్ కుష్ఠ వ్యాధి వచ్చింది కదా, అలా కుష్ఠ వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ అని నయమాన్ వాళ్ళ వైఫ్ ఆయన బాధపడతాం చూసి ఈ పాప ఏం చెప్పిందో తెలుసా? యజమానురాలు దగ్గరికి వెళ్ళింది పిల్లలు. చూడండి ఇక్కడ యజమానురాలు కనిపిస్తుంది కదా, యజమానురాలు దగ్గరికి వెళ్ళి, అమ్మా మరే షమ్రోన్ దేశంలో మా షమ్రోన్ అనే ప్రాంతంలో మా ప్రవక్త ఉన్నారు, ఆ ప్రవక్త పేరు ఏంటో తెలుసా? ఎలీషా. ఆ ప్రవక్త దగ్గరికి నయమాన్ గారు వెళ్తే ఖచ్చితంగా ఈ కుష్ఠ వ్యాధి మొత్తం బాగుపడిపోయిద్దమ్మా, ప్లీజ్ మీరు పంపించండి ఒక్కసారి, ఎలీషా గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా బాగుపడతారమ్మా అని చెప్పి చాలా ప్లీజింగ్ గా అలా ఎంతో విశ్వాసంతో ఈ పాప ఏం చేసింది పిల్లలు? యజమానురాలకి చెప్పింది. యజమానురాలు ఆ పాపతో సరేనమ్మా అని చెప్పి చాలా నమ్మకంగా, ఎందుకంటే ఈ పాప చాలా మంచిగా ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో, దీన్ని చెప్పగానే నమ్మింది పిల్లలు. నమ్మిన తర్వాత ఏమైందంటే, ఏం వెళ్ళి నయమానికి చెప్పింది. నయమానికి చెప్పిన తర్వాత ఏమని చెప్పిందంటే,
ఇలాగా షోమ్రోన్ దేశం షోమ్రోన్ అనే ప్రాంతంలో ఎలీషా గారు ఉన్నారంట, అతని దగ్గరికి వెళ్తే మీకు ఈ కుష్టి వ్యాధి అంతా పోయిద్దంట, ఎందుకు మీరు ఇలా రోజు బాధపడతారు, ఒకసారి వెళ్ళండి ఆ ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అని చెప్పింది పిల్లలు. చెప్పినప్పుడు నయమాన్ ఏం చేశాడంటే సిరియా దేశంలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళాడు పిల్లలు. రాజుగారి దగ్గరికి వెళ్ళి మరి నేను ఆ దేశం వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆ దేశం రాజు సిరియా దేశం రాజు ఏం చేశాడంటే ఒక ఉత్తరం రాశాడు. ఎవరికి? ఇస్రాయల్ దేశంలో ఉన్న రాజుగారికి రాశాడు పిల్లలు. ఇస్రాయల్ దేశంలో ఉన్న రాజుగారికి ఏం రాశారంటే ఇలాగా నా సైన్యాధిపతి ఇలా మీ ప్రాంతానికి వస్తున్నాడు, అతనికి ఇలా కుష్టి వ్యాధి ఉంది అని చెప్పి ఇలాగా ఉత్తరం రాశారు పిల్లలు. అప్పుడు నయమాను ఆయన సైన్యము వీళ్ళంతా కలిసి ఆ ఉత్తరం తీసుకొని ఎక్కడికి వెళ్ళారంటే ఇస్రాయల్ దేశంలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళారు పిల్లలు. ఇస్రాయల్ దేశంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఉత్తరం ఇచ్చినప్పుడు పిల్లలు ఇస్రాయల్ రాజు చాలా భయపడిపోయాడు. అమ్మో ఇది ఒక వంక పెట్టుకొని ఆ సిరియా దేశం నుంచి వీళ్ళు యుద్ధానికి వస్తారా ఏంటని చెప్పి చాలా భయపడిపోయి చాలా భయంతో ఇంకా ఆయన బట్టలన్నీ చించేసుకొని అలాగా చాలా భయపడ్డాడు పిల్లలు. అప్పుడు ఇస్రాయల్ దేశం రాజుగారు ఎలా ఉన్నారని చెప్పి ఎలీషా గారు విన్నారు. ఎలీషా ప్రవక్త విని ఏం చెప్పాడంటే అయ్యా మీరు ఆయన నా దగ్గరకు పంపించండి, నయమాన్ గారు నా దగ్గరకు పంపించండి అని చెప్పి ఎలీషా చెప్పాడు పిల్లలు. ఎలీషా చెప్పినప్పుడు అప్పుడు నయమాన్ ఏం చేశాడంటే ఎలీషా గారి దగ్గరికి వెళ్ళారు. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా గారు ఏం చేశారంటే ఆయన దగ్గర ఉన్న దాసుని గెహజీ అనే దాసుని పంపించి ఇదిగో యోర్దాన్ నదిలో 7 సార్లు మునగమని చెప్పు ఆయనకి. నయమాన్ అనే ఇదిగో ఈయన నయమాన్ పిల్లలు, నయమాన్ అనే వ్యక్తికి 7 సార్లు మునగమని చెప్పండి అని చెప్పినప్పుడు గెహజీ వచ్చి చెప్పాడు పిల్లలు ఇదిగో అయ్యా ఇలా యోర్దాన్ నది ఉంది అక్కడికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పాడు పిల్లలు. ఒక్క నిమిషం పిల్లలు, ఇలా చెప్పినప్పుడు నయమాన్కి చాలా కోపం వచ్చేసింది. ఏంటి ఇక్కడ నదిలో మేము మునగాల, మా దేశంలో నదులు లేవా, మా దేశంలో ఇంకా చాలా శ్రేష్టమైన నదులు ఉన్నాయి, యోర్దాన్ నది కంటే ఇంకా చాలా శ్రేష్టమైన నదులు ఉన్నాయి, నేను ఇక్కడ ఎందుకు వచ్చానో తెలుసా, ఆ సేవకుడు వచ్చి నా దగ్గర నాకు బాగోలేని ఈ ప్లేసెస్ అన్ని చోట్ల నూనె రాసి ప్రేయర్ చేస్తాడు అనుకుంటే నన్ను వెళ్ళి నదిలో మునగమంటారా అని చెప్పి చాలా కోపంగా ఆయన వచ్చి రథం మీద వెనక్కి తిరిగిపోయి వెళ్ళిపోతా ఉన్నాడు పిల్లలు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక దాసుడు వచ్చాడు పిల్లలు. దాసుడు వచ్చి అయ్యా ఎందుకు మీరు అంత కోపంగా వెళ్ళిపోతున్నారు, వద్దు ఆయన ఏమైనా మంచి అడిగితే మీరు చేయరా. ఆయన ఏం చెప్పాడు, జస్ట్ వెళ్ళి యోర్దాన్ నదిలో మునగండి అనే కదా చెప్పింది, ప్లీజ్ అయ్యా చేద్దాం మనం అని చెప్పి దాసుడు వచ్చి చాలా ప్లీజింగ్ అడిగాడు పిల్లలు. అలా అడిగినప్పుడు వెంటనే నయమాన్ మనసు మారిపోయింది, సరే చేద్దామని చెప్పి వెళ్ళి ఫస్ట్ ఏం చేశారంటే పిల్లలు ఇలా యోర్దాన్ నదిలో మునిగారు. ఒకసారి మునిగారు పిల్లలు, మళ్ళీ లేచి చూసుకున్నారు, కుష్టి వ్యాధి పోలేదు. రెండోసారి మునిగాడు, మళ్ళీ కుష్టి వ్యాధి పోలేదు. అలాగ మూడోసారి మునిగారు పిల్లలు, అయినా సరే పోలేదు. నాలుగోసారి మునిగారు పిల్లలు, అయినా సరే పోలేదు. ఐదోసారి ఆరోసారి అలా మునిగారు పిల్లలు, అయినా సరే కుష్టి వ్యాధి పోలేదు. ఎప్పుడైతే పిల్లలు 7వ సారి మునిగాడో అప్పుడు అతనికి ఉన్న కుష్టి వ్యాధి మొత్తం పోయింది పిల్లలు. చూసారా ఆయన బాడీ మీద ఏమైనా మచ్చలు ఉన్నాయా, మీకు కనిపిస్తున్నాయా? ఏమి లేవు కదా. అలాగా ఆయన బాడీ మీద ఏం మచ్చలు లేకుండా ఆయన బాడీ ఎలా అయ్యిందంటే మీకు తెలుసా, చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, అలాగా నయమాన్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చేసింది పిల్లలు. ఇలా వచ్చేసిన తర్వాత నయమాన్ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు, చాలా వందనాలు చెప్పాడు. పిల్లలు ఇలాగా మనం కూడా నా జీవితంలో జరిగిన ఒకటి చెప్తాను పిల్లలు. ఒకసారి మా ఫ్రెండ్ నా రూమ్మేట్, నేను హాస్టల్లో ఉంటున్నప్పుడు నా పక్కన ఒక అమ్మాయి ఉండేది. అయితే వాళ్ళ డాడీకి బాగాలేదంట పిల్లలు, బాగోకపోతే తనకు తెలియదు ఏసఐ గురించి. అయితే నేను చర్చికి వెళ్తూ అలా ఉన్నప్పుడు తను చూసేది కదా. ఒకసారి నాకు చెప్పింది ఇలాగ ఒకసారి మా డాడీకి బాగాలేదు, చాలా చాలా సీరియస్గా ఉంది, ఒకసారి ప్రేయర్ చేయండి అని చెప్పింది పిల్లలు. అప్పుడు మేము మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ప్రేయర్ చేసాం పిల్లలు. కొన్ని రోజులైన తర్వాత వాళ్ళ డాడీకి చాలా హెల్త్ వచ్చింది పిల్లలు, చాలా మంచిగా ఉన్నారు. అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎప్పుడైతే పిల్లలు మనము విశ్వాసం నుంచి ప్రేయర్ చేస్తామో అవి ఖచ్చితంగా జరుగుతాయి పిల్లలు. ఇక్కడ చూసారా ఇస్రాయల్ దేశం నుంచి చిన్న పాపం తెచ్చుకున్నాడు కదా నయమాను. ఎంతో విశ్వాసంతో చెప్పింది వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ
అరే ఐగా నైమన్ గారికి ఇలాగ ఉన్న కుష్ఠవ్యాధి మొత్తం పోతుంది అని చెప్పి ఎంతో విశ్వాసంతో చెప్పినప్పుడు ఆ అద్భుత కార్యం జరిగిందో లేదో పిల్లలు. కాబట్టి మనం మనలో మన ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల ఎవరికైనా ఏమైనా బాగోకపోయినా సరే మనము ఎంతో విశ్వాసంతో పిల్లలు ఆంటీ నేను మీకోసం ప్రేయర్ చేస్తాను ఖచ్చితంగా దేవుడు చేస్తాడని మీరు చెప్పినప్పుడు పిల్లలు వాళ్ళకి చాలా విశ్వాసం వస్తుంది, ప్లస్ మనం చేసింది ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఆ విశ్వాసంతో ప్రేయర్ చేయాలి పిల్లలు. అర్థమైందా? ఇదిగోండి చూడండి, ఇక్కడ పిల్లలు మెమరీ వర్స్ చూడండి. పిల్లలు ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, యోహాను. పిల్లలు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి ఒకసారి, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. పిల్లలు చెప్పండి నాతో పాటు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసము, నా యందు విశ్వాసముంచి వాడును చేయను. చెప్పండి పిల్లలు అందరూ, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచి వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి వాడు అతడు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయను. యోహాను 14వ అధ్యాయము 12వ వచనము. అవును పిల్లలు చూడండి, మనం ఎప్పుడైతే ఏసై అందు విశ్వాసం ఉంచుతామో, ఏసై చాలా అద్భుతాలు చేశాడు కదా పిల్లలు, మనం ఏసై అందు విశ్వాసం ఉంచినప్పుడు అంతకన్నా గొప్ప అద్భుతాలు చూడగలం పిల్లలు. విశ్వాసంతో మనం ప్రేయర్ చేయాలి, ఏసయ్య మీరు ఇది ఖచ్చితంగా చేస్తారు, ఏసయ్య నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని చెప్పి మీరు మోకరించి ప్రార్థన చేస్తే పిల్లలు ఖచ్చితంగా చూస్తాం ఆ అద్భుతం. అర్థమైందా పిల్లలు? ఇదిగోండి మీకు నేను ఒకటి తయారు చేశాను పిల్లలు, ఇది చూడండి. పిల్లలు మీరు యాక్టివిటీ చేసుకురావాలి, ఇలాగా ఒకటి డ్రా చేయండి పిల్లలు, ఇలా వాటర్ తర్వాత ఇలా మౌంటైన్స్ గ్రాస్ లాగా, ఆ తర్వాత ఇలాగ ఒకటి గీయాలి పిల్లలు, ఇలా ఒక బొమ్మ గీసి ఇక్కడ హ్యాండ్స్ మీద చిన్న చిన్న మచ్చలుగా గీయండి, తర్వాత ఈ మధ్యలో నుంచి పెట్టాలి పిల్లలు ఇలాగా ఇలాగా. తర్వాత సెకండ్ టైం పిల్లలు, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం పిల్లలు. కానీ 6 టైమ్స్ మునిగినా సరే నయమానికి ఆ కుష్ఠవ్యాధి పోలేదు కదా పిల్లలు. కానీ ఎప్పుడైతే 7th టైం మునిగారో, 6th టైం మునిగి లేచారో, అలా 7వసారి లేచినప్పుడు పిల్లలు చూడండి ఆయనకున్న కుష్ఠవ్యాధి అంతా పోయింది కదా. ఇలా మీరు చేయాలి పిల్లలు, ఇలా ఇంకోటి కూడా చేయండి మీరు, ఇలా మంచిగా ఉన్నట్టు ఇలా అతికిస్తే, మీరు ఇలా కింద నుంచి పెట్టి తీస్తే ఇది వస్తుంది పిల్లలు. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఒక మంచి సాంగ్ నేర్చుకుందాము. పిల్లలు అందరు నాతో పాటు చెప్పండి, పిల్లలు చిన్న మనుషులలో ఎట్లా అనండి, చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును, మీ హృదయములో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును, మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును, మీ వల్ల అద్భుతాలు జరుగును. చెప్పాలి పిల్లలు, నోరు తెరిచి చెప్పండి. ఓకే, మీ వల్ల
అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును, చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును, మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. ఓకే పిల్లలు, మీరు జస్ట్ చూస్తూ ఉండండి, నేను చేస్తాను, ఆ తర్వాత మన అందరం కలిసి చేద్దాము. ఓకే రెడీ, 1 2 3 స్టార్ట్. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును, మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును, మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అద్భుతాలు దానికి ఆశ్చర్యం కలుగును, మీ వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును, మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును, మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును, మీ వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును, మీ వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును. చిన్న మనుషులలో బాగుందా పిల్లలు సాంగ్? అందరు నుంచి ఉంటారా ఒకసారి? ఒక పిల్లలందరు నుంచి ఉండి ఒక్కసారి. రోహిణి, ఓకే, మీకు ఒకవేళ నుంచోడానికి వీలు లేకపోతే కూర్చోండి పిల్లలు. ఓకే పిల్లలు, చేద్దాం, అందరు నన్ను చూడండి. చిన్న మనుషులలో అన్నప్పుడు ఇట్లా పిల్లలు, గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును, మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. వేద్దామా పిల్లలు, 1 2 3 స్టార్ట్ గో. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును, మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును, మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును, మీ వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును, మీ వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును. చిన్న మనుషులలో 4 లైన్స్ కదా పిల్లలు, ఇంకొకసారి అర్థమా? ఓకే, చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును, మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును, మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును, మీ వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును, మీ వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును. చిన్న మనుషులలో వెరీ గుడ్ పిల్లలు, మనం చిన్నపిల్లలం అయినప్పుడు మనం ఏసైని మన జీవితంలోకి ఆహ్వానిస్తే ఏసై మన ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలరు పిల్లలు. ఈ రోజు నుంచి మనం మరి మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా బాగోపోతే ఏసై గురించి మనం వాళ్ళకి చెప్పి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దామా పిల్లలు? ఎంతమంది చేస్తారు, మీ తమ్ చూపించండి ఒకసారి నాకు.
ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ కి ఇదిగో ఏసే ఖచ్చితంగా చేస్తాడు. ఇస్రాయల్ చిన్నదా, ఇస్రాయల్ చిన్నది ఎలాగైతే చెప్పిందో అలా మనం కూడా చెప్దాం పిల్లలు. చెప్పి వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేసినప్పుడు ఏసయ్య చాలా గొప్ప అద్భుతాలు చేయగలడు పిల్లలు. ఓకేనా? ఓకే పిల్లలు, అందరూ చేతులు ఎలా పెట్టండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూయాలి పిల్లలు. 1, 2, 3. పరిశుద్ధుడ కృప మేడ కనికరం గల దేవా, మంచి యేసయ్య నీకు వందనాలు. ఈ దినం మేము మంచి బైబిల్ లెసన్ వినడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. అవును ప్రభా, ఇస్రాయల్ దేశం నుంచి వచ్చిన చిన్నది ఎలా విశ్వాసం ఉంచి ప్రభా తన యజమానురాలకు చెప్పిందో ప్రభా, మీరు ఎంత గొప్ప అద్భుతం చేశారు ప్రభా ఆ కుటుంబంలో తండ్రి. మేము కూడా తండ్రి మా చిన్న వయసులోనే ప్రభా మీ అందు విశ్వాసం ఉంచి గొప్ప అద్భుతాలను చూడనట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఏదైనా మేమన్నా లెసన్ మా అందరికి ఆశీర్వాదకరంగా మీరు చేయండి ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ బలపరచమని, ఈ దినం నుంచి మేము అలా ప్రేయర్ చేయడానికి విశ్వాసంతో నీ వైపు చూడడానికి శక్తిని బలమును మీరు మాకు దయచేయండి ప్రభా. నా చిన్న బిడ్డలైన వారు అందరిలో గొప్ప అద్భుత కార్యాలు మీరు చేయమని ఏసేత పరిశుద్ధి నమ్మని అడిగి పెట్టుకుంటున్నాము మా తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు పిల్లలు. మీరు చేయండి ఇలా, నేను పెడతాను మెమరీ వర్సాను ఇది పిల్లలు ఇలాగా. పర్లోక ప్రార్థన చెప్తాం. అక్క అక్క చేస్తా రిక్వెస్ట్ ఉంది అక్క. చెప్పమ్మా. అక్క ఖ్యాతి నిన్న ఈవినింగ్ ఆడుతూ ఆడుతూ బయట పడిపోయాడక్క. ఈ హ్యాండ్ అనేది కింద ఉండిపోయింది, ఆ హ్యాండ్ పైన వీడు మొత్తం పడిపోయాడు. అయితే ఇదంతా కొంచెం వాసినట్టు అయింది, వాళ్ళ మమ్మీ స్ప్రే కొట్టారు అంతా అయింది, కానీ కొంచెం లాగినట్టు ఉందక్క. కాసేపు ఏడ్చేవాడు, కాసేపు సైలెంట్ గా ఉండేవాడు. నైట్ 10:30 ఆ టైంలో హాస్పిటల్ తీసుకెళ్తే చెయ్యి ఇక్కడ బెనికింది అని అన్నారక్క. ప్రేయర్ చేసి క్లోజ్ చేసేద్దాము పర్లోక ప్రార్థన తర్వాత. పిల్లలు అందరు కళ్ళు మూసుకుందాం. మరి మంచి ఇన్ని తమ్ముడికి మరి చేతికి దెబ్బ తగిలింది కదా, అది నొప్పి లేకుండా తొందరగా తగ్గిపోవాలని కూడా మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. మీ తర్వాత కూడా రాత్రి కూడా మీ ఫ్యామిలీ ప్రేయర్స్ లో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సర్వోన్నతుల సకల ఆశీర్వాదాలకు కారణభూతుల మహిమ కలిగిన రాజా, మీ యొక్క ఘనమైన నామకు వందనములు స్తుతులు స్తోత్రములు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు తండ్రి, తనను స్వస్థపరిచే దేవుడు ప్రభు, అందరిని బట్టి నీ సన్నిధికి వస్తున్న వాక్య భాగం ద్వారా తనను స్వస్థపరిచే దేవుడు అని తెలుసుకున్నాం తండ్రి. అందరిని బట్టి నీకు స్తోత్రములు. అతని విషయంలో మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు స్తోత్రం. ఆ బ్రతుకుల్లో కూడా మీరు చేయగలిగే దేవుడు తండ్రి, అందరిని బట్టి నీకు వందనములు. నిజంగా నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదరలేదన్న ప్రభు. అట్టరీతో తను నిన్ను ఆశ్రయించినప్పుడు తండ్రి నువ్వు చేసిన మేలులను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. అలానే తండ్రి సమయంలో ఖ్యాతిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభా. తనకి చేతికి తగిలిన గాయం బట్టి మీ సన్నిధి మేము వస్తున్నాం ప్రభా తండ్రి. ప్రభా మీరు ఇప్పుడే తన బిడ్డను ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు, నువ్వు స్వస్థపరిచే దేవుడు తండ్రి. అందుని బట్టి నీకు వందనములు. యెహోవాలోనే స్వస్థత కలుగును గనుక తండ్రి ప్రభా. నీ ఒక్కడే తండ్రి ఆ బిడ్డను మరి బాగు చేయగలిగే దేవుడు తండ్రి. అందుని బట్టి ఖ్యాతిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా తండ్రి. తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. చేయని మీరు ముట్టమని అడుగుతుంది, రక్తాన్ని విడిపోయి ప్రోక్షించమని అడుగుతున్నాం. ఎన్నో సార్లు ఎన్నో ప్రమాదాలకు గురి అయినప్పుడు ప్రభా బిడ్డను తప్పిస్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రం. మరి అన్నాడు ఎటువంటి కీడు దాన్ని తరిగి రాకుండా ఆ బిడ్డ చుట్టూ ప్రత్యేకమైన కంచెను వేయమని అడుగుతున్నాం ప్రభా. సాతాన్ అధికార శక్తులు తన దరికి రాకున్నట్లుగా తండ్రి ప్రభా నీ కంచెను వేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగనే చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. ఒక్కొక్కరిని కూడా నీకు ఇట్లా భద్రపరచండి మీ చిత్తాన్ని బట్టి. రేపటి దినం మరలా మేము ఇలాగను కలుసుకుని తమను స్తుతించుటకు సహాయం చేయమని చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను తను. మా ముందున్న కార్యక్రమాలను మీ పాదం చేత పెట్టుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న శాలిమానాన్ని బట్టి నీకు వందనం. తలపెడుచున్న ప్రతి కార్యక్రమంలో కూడా మీరు మహిమ పొందుకోండి. సతీశాణాన్ని బట్టి రాజేశాణాన్ని బట్టి కూడా నీకు వందనములు తండ్రి. మరి చేరవచ్చిన ఒక్కొక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మరీ దినము తండ్రి జ్యోతి తండ్రి మరి పుట్టిన దినాన్ని జరుపుకుంటుండగా ప్రభా నూతన సంవత్సర దయాకిరీటన బిడ్డకు నువ్వు బహుమానంగా ఇచ్చినందుకు నీకు వందనం. గత సంవత్సరం
సంవత్సరంలో తన తల్లి గర్భం గల 9 నెలలతో నేను గొప్ప కాపుతల్ని బిడ్డకు నీవు ఇచ్చావు ప్రభా. మరి ఇన్ని సంవత్సరములతోనే నీకు ఇట్ల బిడ్డను భద్రపరచు. అనేకమైన సార్లు ప్రభా కృంగిపోయినప్పుడు తండ్రి, పడిపోయినప్పుడు తండ్రి, నువ్వు లేవనెత్తు ప్రభా. కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, వేదనలో తండ్రి నీవు ఉన్నావు. సంతోష సమయంలో ఆ బిడ్డలో నీవు ఉన్నావు తండ్రి. నీకు ఇట్ల భద్రపరచుకున్నందుకు నీకు స్తోత్రం. సంవత్సరములు జరుగుతుండగా నూతన కార్యములు జరిగించే దేవుడు నీవే గనుక ఆ బిడ్డను నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాం ప్రభా. మమ్మల్ందరినీ పాదము చెంత పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభును ప్రియరక్షకునైనా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on us as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరలోకమందుల మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును భూమి మీద నెరవేరును గాక. మాదిన ఆహారం మేము మాకు క్షమించు, మా అపరాధాలను చేసిన వాళ్ళని మేము క్షమించే ప్రకారం మా అపరాధాలను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తెగ క్రిముకి తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్లా చేయను గాక, ఆమేన్. అందరూ అండి, అందరికీ అమ్మ ప్రైజ్ రా.